హోమోసెక్యులర్ ఫీలింగ్స్ ఉన్నట్లే తీసుకోవచ్చు. ఏ అబ్బాయికి అమ్మ మీద ఎందుకు ముద్దు కలగ అబ్బాయికి అబ్బాయి మీద ఎందుకు కలగాలి అంటే అతనిలో స్టార్ట్ అవుతుందన్నమాట ఆ హోమోసెక్షువల్ ఫీలింగ్స్ ఈ అంటే హీఈస్ బికమింగ్ గే. ఆ ఫీలింగ్స్ మొదట్లోనే అతను అరికట్టుకో. అయితే రీసెంట్గా వచ్చిన స్టడీస్ ప్రకారంగా ఈ హోమోసెక్షువల్ ఫీలింగ్స్ అవి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటే జీన్స్ ప్రకారంగానే అది అంతేది. ఎప్పుడైతే టీనేజ్ వస్తుందో టీనేజ్ వచ్చేటప్పటికి ఇక ఆ జీన్స్ యాక్టివేట్ అయ్యి అతనిలో ఆ హోమోసెక్షువల్ ఫీలింగ్స్ని థాట్స్ని అవన్నిటిని పెంచుతుంది. ఎప్పుడంతే కదా ఈ టీనేజ్ దగ్గరే ఆ సెక్స్ హార్మోన్స్ వస్తాయి, సెక్స్ హార్మోన్స్ రాగానే ఇవన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడు ఈ యాక్టివేట్ బట్టి ఆ టీనేజ్లో ఒక అబ్బాయికి మరొక అందంగా ఉన్న అబ్బాయి మీద, ఒక హ్యాండ్సమ్ ఉన్న అబ్బాయి మీద, ఒక చక్క చూడడానికి మంచి బాడీ మంజిల్ మస్కులర్ బాడీ ఉన్న మీద మూజు కలుగుతుంది. అది ఇలాంటప్పుడు ఏం చేయాలంటేనండి, మొదట్లోనే దిస్ ఇస్ నాట్ గుడ్, నేను ఇలా ఉండకూడదు, వెంటనే పేరు చెప్పి నాకు ఎందుకు మనసు అలా లాగుతుంది అలా లాక్కుండా చేయాలి, లేకపోతే నాకు ఏదో ఏదో అయి కొద్దిగా అయిపోతాను భయంగా అని చెప్పి పేరెంట్స్ చెప్తే, పేరెంట్స్ తీసుకెళ్ళి డాక్టర్ చూపిస్తే డాక్టర్ బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అని చేస్తారు. దాంట్లో అంటే ఈ రకమైన సెక్షువల్ ఫీలింగ్స్ రాకుండా వాళ్ళని చేంజ్ అయిపోయింది. అయితేనండి అందరూ అలాగా ఉండరు, చాలామంది వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, మొదట్లోనే ఆపేసుకుంటారు. ఎవరైతే వాళ్ళ మనసును కంట్రోల్ చేసుకోలేకపోతారో తప్పనిసరిగా వెళ్ళి మీరు డాక్టర్కి వెళ్ళి బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ, దాన్ని ఎవర్షన్ థెరపీ అంటాం. అంటే మగవాడికి మగవాడి మీద సెక్షువల్ ఫీలింగ్స్ రాకుండా, మగవాడి స్నేహంగా ఉండడం వేరు, సెక్షువల్ ఫీలింగ్స్ రావడం వేరు. ఇక్కడ ఈ అబ్బాయికి సెక్షువల్ ఫీలింగ్స్ వస్తున్నాయి, అంటే ఆ సెక్షువల్ ఫీలింగ్స్ పనికి రావు, అది మంచి కరెక్ట్ కాదు. వీరేంత వరకు మొదట్లోనే తుంచి పారేస్తే వాడు చక్కగా అందరితోనూ సమర్, లేదు వాళ్ళు ఒక రకం గిల్టీ ఫీలింగ్, నేను తప్పు చేస్తాను, తప్పు నాటా చదువు ధ్యాస ఉండదు, జనాలతో సరి కలవలేడు, ఎలోనుగా ఉంటాడు, దిగులుగా ఉంటాడు, అన్ని రకాలుగా కూడా వాడ జీవితం పాడవుతుంది. అంటే అలా కాకుండా దాన్ని మొదట్లోనే కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది. అయితే కొంతమందికి ఈ జీన్స్ వెరీ స్ట్రాంగ్ ఉంటాయి, ఎవరిని చేసినా మారరు వాళ్ళు, అలా గేలాగానే మారిపోతారు. ఉన్నారు అందుకని గేలాగా, వాళ్ళకి పంచి చిన్న చిన్న ఇవే పంచి వాళ్ళు వాళ్ళ ఎవరి బెకం గే అంతే అసలు, కానీ వీరెందరూ మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.